ఎవరు కూడా ఇలాంటి ఒక నైతికమైనటువంటి అంశాన్ని దైవికమైనటువంటి అంశాన్ని ముందుకు తీసుకెళ్లి చేసిన సందర్భాలు లేవు. ఉదాహరణకి ఏదైనా నిరూపించుకోవాలంటే చట్టాలు ఉన్నాయి, మనకి కోర్టులు ఉన్నాయి, ఇలా వెళ్తారు. కానీ ఈ సత్య ప్రమాణాల విషయంలో ఎందుకు మీరు దేవుడి వద్దకు వెళ్ళాల్సి వచ్చింది? ఇది ప్రపోజ్ చేసింది సూర్యనారాయణ రెడ్డి గారు. అవును, ఎందుకంటే ఆయనకి సత్య ప్రమాణం అనే పదం ఆయన నాలుగు చెవులు ఉంటది. మీ మీద ఎటువంటి అవినీతి ఇది కానీ లేకపోతే ఇంకేదైనా కేసులు వ్యవహారాలు కానీ ఇలాంటివి ఏమి లేదు, మిస్టర్ క్లీన్ ఉన్నారు. ఆ తర్వాత ఒక కేసులో అరెస్ట్ అయ్యారు మీరు, ఏం జరిగింది అసలు? అది మా ఫ్యామిలీ మ్యాటర్ అండి. మా అక్క భర్త అంటే మా బావగారు, ఆయన చెడు వ్యసనాలకు బానిసయ్యి ఆయన పిల్లల్ని పట్టించుకోకుండా, భార్యను పట్టించుకోకుండా, తల్లిదండ్రులను పట్టించుకోకుండా ఆయన తిరుగుతూ ఉంటే, ప్రతి వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత 2 కోట్ల నుంచి 20 కోట్లు లేకపోతే 200 కోట్లు సంపాదించుకున్న వాళ్ళని చూస్తాం, కానీ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నష్టపోయిన వాళ్ళు ఎవరు ఉంటారు సార్? అంటే మా ఫాదర్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మా ఆర్థిక పరిస్థితి ఇబ్బందుల్లోకి వెళ్ళేది. ఆయన ప్రతి ఎలక్షన్కి కొంత అమ్ముకుంటా వచ్చారు. ఈయన ఆర్థిక పరిస్థితి ఇబ్బందుల్లోకి వెళ్తా ఉంది అని ఆలోచించిన తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో బిజినెస్ వచ్చారు. అప్పుడే నేను నిర్ణయం తీసుకున్నా ఆయనతోనే రాజకీయాలు ఎండ్ చేయాలి. బేసిక్గా ప్రతిపక్షాలు అధికార పక్షాన్ని విమర్శిస్తూ ఉంటాయి. అఫ్ కోర్స్ వాళ్ళు తప్పు చేసినా రైట్ చేసినా విమర్శించడం అనేది ప్రతిపక్షాలకు ఉండేటువంటి ఒక హక్కు కాదంటలేదు. కానీ ఇక్కడ ప్రతిసారి దాదాపు ఇప్పటి వరకు 18 సార్లు రామకృష్ణారెడ్డి గారు హౌస్ అరెస్ట్ అయ్యారంటే ఎందుకు? హౌస్ అరెస్ట్లే కాదు, ఇప్పటికి దాదాపుగా నా పైన 6 సార్లు భౌతిక దాడికి ప్రయత్నం చేశారు. భౌతిక దాడికి ప్రయత్నించారా? చేశారు. ఓ, ఎవరు సార్ వాళ్ళు? వైసీపీ నాయకులు, కార్యకర్తలు. సార్ నేను ఒక డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతా, లోకేష్ గారి నాయకత్వంలో మళ్ళీ తెలుగుదేశం పార్టీ బలపడుతుంది, అధికారంలోకి వస్తుంది అని అనుకుంటున్నారు? ఎందుకంటే లోకేష్ గారే ప్రధానంగా ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఫ్రేమ్ జనాలకి. లోకేష్ గారి ఫ్రేమ్ ఇప్పుడు అధికారంలోకి టీడీపీని తీసుకురావడానికి ఉపయోగపడేటువంటి ఫ్రేమేనా? 100%. ఎందుకంటే ఆయన చాలా తెలివిగల వ్యక్తి, చాలా దూకుడు కలిగిన వ్యక్తి. పరిపాలనలో సమర్థవంతంగా ఏ విధంగా చేయాలనేది ఒక స్పష్టమైన ప్రణాళిక ఉన్న వ్యక్తి. కాకపోతే వైఎస్ఆర్సీపీ ఇప్పుడు కూడా రాజకీయాల్లో ఎవరైతే అప్కమింగ్ లీడర్ ఉన్నారో ఆ అప్కమింగ్ లీడర్ను టార్గెట్ చేయడం అనేది రాజకీయాల్లో జరిగే వ్యవహారం. ఆ విధంగానే లోకేష్ గారిని టార్గెట్ చేసి, లోకేష్ గారిని అప్రదర్శ పాలు చేయడం కోసం సోషల్ మీడియాను ఉపయోగించుకొని చేసి. సీనియర్లు ఎవరు అంత యాక్టివ్గా ఉండట్లేదు. ఎందుకు ఉండట్లేదు అంటే, పార్టీ అచ్చెన్నాయుడు గారు ఒక వీడియో ఒకటి బయటకు వచ్చింది, ఆ కామెంట్స్ నేపథ్యంలో ఏమన్నా సీనియర్లు కూడా అంత యాక్టివ్గా ఉండట్లేదు అనే ఒక ప్రచారం కూడా జరుగుతుంది. అలాంటిది కాదు సార్, మీరు ఒకసారి గతానికి వెళ్తే మొదటి 3 సంవత్సరాలు లీడర్స్ యాక్టివ్గా ఉండరు, పబ్లిక్ యాక్టివ్గా ఉండరు. కానీ ఎన్టీఆర్ విషయంలో ఒక నిర్ణయం లేకపోతే ఒక మాట ఎందుకు చెప్పలేకపోతుంది టీడీపీ పార్టీ? టీఆర్ గారి అభిప్రాయం ఏంటనేది కూడా పార్టీకి తెలియాలి. ఆయన అభిప్రాయం ప్రకారంగా ఇప్పుడు ఆయన నేను వస్తాను పార్టీలోకి వస్తాను, నేను ప్రచారం నిర్వహిస్తాను అని అంటే పార్టీ కూడా కాదనేది ఉండదు. కానీ ఆయన అభిప్రాయం ఏమిటనేది కూడా తెలియాలి కదా. కానీ సార్, మీ పార్టీలోని చాలా మంది సీనియర్లే మరి లోకేష్ నాయకత్వం మీద నమ్మకం లేకపోవడమో మరి వాళ్ళకి ఏమనిపించిందో తెలియదు, కానీ చాలా మంది సీనియర్లు, ఈవెన్ బుచ్చయ్య చౌదరి గారు లాంటి వాళ్ళు చాలా బహిరంగంగానే ఎన్టీఆర్ పార్టీలోకి రావాలి అనేటువంటి ఒక వాయిస్ వినిపిస్తున్నారంటే ఎట్లా అర్థం చేసుకోవాలి జనాలు? అంటే లోకేష్ నాయకత్వం మీద, సమర్థత మీద నమ్మకం లేకపోవడమా? ఈయన వస్తే గానీ బాగుపడదు, ఆ లెగసీని, ఎన్టీఆర్ లెగసీని మెయింటైన్ చేస్తారు అనేటువంటి ఏమన్నా భావన? లోకేష్ గారు మంత్రి అయిన వెంటనే ఆ శాఖకి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న వ్యక్తి మా కుటుంబానికి చాలా సన్నిహితుడు. ఒక వారం రోజుల్లోనే ఆయన ఒక రోజు నాతో చెప్పాడు, లోకేష్ లాంటి మంత్రిని నేను ఇంతవరకు చూడలేదు,